ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ దానిమ్మ ప్రాముఖ్యత కలిగినటువంటిది పంట దీనికి ఔషధ గుణాలు చాలా మెండుగా ఉన్నాయి ముఖ్యంగా క్యాన్సర్ను నయం చేసేటువంటి గుణం అలాగే అధిక రక్తపోటు మరియు మధుమేహాన్ని నియంత్రించేటువంటిది గుణం అలాగే ఈ చర్మ వ్యాధులను నయం చేసేటువంటి గుణం కలిగిందని చెప్పేసి మనకు నిర్ధారణ అయినటువంటి వలన దీనికి ఔషధ గుణాలు చాలా మెండుగా ఉండటం వలన దేశీయ మార్కెట్లోను మరియు విదేశీ మార్కెట్లోనూ దీనికి ప్రాముఖ్యత అన్నటువంటిది మెండుగా ఉన్నది అయితే దానిమ్మ ముఖ్యంగా పొడి వాతావరణం కలిగినటువంటి ప్రాంతాలకు మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది ముఖ్యంగా గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడము వర్షాలు తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలకు ఇది అనువైనటువంటి పంట అందుకే ఈ పంటను మామూలుగా అధిక వర్షాలు ఉండేటువంటిది కోస్తా జిల్లాలకు అన్నటువంటిది సిఫార్సు చేయడం లేదు ముఖ్యంగా తక్కువ వర్షపాతం కలిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపురం కడప కర్నూలు జిల్లాల్లో దీనికి సిఫార్సు అనేటువంటిది చేయడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లాలో కూడా ఈ సాగు అనేటువంటిది దానిమ్మ సాగు అనేటువంటి విస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది మనకు నేలల విషయానికి వచ్చినట్లయితే దానిమ్మ ఇతర పంటలకు అనేటువంటి నేలలో కూడా దీనిని సాగు చేసుకోవచ్చు అయితే మనకు అనుకూలం ఉన్నప్పుడు ఈ ఎర్ర నేలలు కానీ తేలికపాటి నేలల్లో సాగు చేసుకోవడం మంచిది బరువైన నేలల్లో సాగు చేసుకున్నట్లయితే మనకు ఎండు తెగులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎర్ర నేలలు కానీ తేలికపాటి నేలల్లో దీన్ని సాగు చేసుకోవడం అనేటువంటిది మంచిది అలాగే మనకు ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే దీనిలో దాదాపుగా ఇరవై రకాలు ఉన్నప్పటికి కూడా బాగా ప్రసిద్ధిగాంచినటువంటి రకాలు మనకు ఒక నాలుగు రకాలనే చెప్పచ్చు ఒకటి గణేష్ అనేటువంటిది రకం తర్వాత మృదుల అనేటువంటిది అరక్త అనేటువంటి రకం అలాగే భగవాన్ అనేటువంటి రకము చాలా ప్రాముఖ్యత గరించినటువంటిది దాదాపుగా విస్తీర్ణంలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు విస్తీర్ణం ఈ భగవా కిందనే ఉందని చెప్పొచ్చు తర్వాత ఈ మనకు ఐఏహెచ్ఆర్ వాళ్ళు రీల్ చేసినటువంటిది రకాలు కానీ ఇవన్నీ కూడా ప్రాచుర్యం తక్కువగా ఉన్నటువంటి ఉన్నాయి ఇప్పుడు ఈ భగవాన్ అనేటువంటి రకం అనేటువంటిది మనకు దాదాపుగా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా సాగు చేయడం అన్నటువంటి జరుగుతుంది అయితే మొక్కల ఎంపికలో మనము చాలా ప్రాముఖ్యత అనేటువంటి చాలా ముఖ్యము మనం నర్సరీస్కి మనము వెళ్ళినప్పుడు ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి అనేటువంటిది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దీంట్లో ప్రధానమైనటువంటి తెగుళ్ళు బ్యాక్టీరియా తెగులు ఎండు తెగులు ఈ అంటు మొక్కల ద్వారానే ఎక్కువగా వ్యాప్తి జరుగుతూ ఉంటుంది నర్సరీకు మనకు వెళ్ళినప్పుడు మొక్కల ఎంపికలు ఆకుల పైన మచ్చలు గమనించడం బ్యాక్టీరియా తెగుల లక్షణాలుగా మనం గమనించాలి అంటే ఈ బ్యాక్టీరియా తెగుల లక్షణాలు కానీ సిలింధ్రపు మచ్చ తెగులు కానీ ఎలా మనము దానిని మనము నిర్ధారించవచ్చు అనేటువంటిదైతే బ్యాక్టీరియా సోకినటువంటి మొక్కల్లో అంటే నీటిలో తడిచినటువంటి మచ్చలు కానీ లేకుంటే ఆయిల్ మరక ఉన్నటువంటి మచ్చలు కానీ ఆయిల్ చుక్కను మనము పేపర్ పైన వేసినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాంటి లక్షణాలు అనేటువంటి కనిపిస్తాయి అలాంటి మొక్కలను మనము తీసుకోరాదు ఒక్కసారి మనకు ఈ బ్యాక్టీరియా తెగులు సోకినటువంటి అంటు మొక్కలను మనం సేకరించి మన ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఈ తెగులను యాజమాన్యం చేయడం అనేటువంటి చాలా కష్టమైనటువంటిది కాబట్టి మొక్కల ఎంపికైనటువంటిది చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉన్నది దీంట్లో తర్వాత ఈ మొక్కల సాంద్రత విషయానికి వచ్చినట్లయితే మొక్కలు ఎంపిక చేసుకున్న తర్వాత నేల ఎంపిక చేసుకున్న తర్వాత మొక్కల సాంద్రత అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే అంటే ఎకరా భూమిలో మనం ఎన్ని మొక్కలు నాటుకోవాలి అనేటువంటిది విషయానికి వచ్చినట్లయితే మనకు వరుసకు వరుసకు అనేటువంటిది పద్నాలుగు అడుగులు అలాగే మొక్కకు మొక్కకు పది అడుగులు విస్తీర్ణంలో నాటుకున్నట్లయితే మంచిది ఇది సిఫార్సు చేయడం జరిగింది దీనికి దీనివల్ల మనకు ఎకరాకు మూడు వందల మొక్కల వరకు కూడా సాంద్రత అనేటువంటిది ఉంటుంది అయితే ఈ మొక్కలో మనకు లభ్యత విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా చాలా ప్రైవేట్ నర్సరీస్ కూడా చేస్తున్నారు అట్లాగే మనకు గవర్నమెంట్ నర్సరీస్ అనేటువంటి చేస్తున్నారు ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటిది ఉద్యాన పరిశోధనా స్థలం మహానందులు కూడా మేము మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు ఖరీదుకైనటువంటిది ఇవ్వడం జరుగుతున్నది ఒక మొక్క ఇరవై ఐదు రూపాయలుగా మనం నిర్ధారించడం జరిగింది ఇక్కడ బ్యాక్టీరియా లేనటువంటివి నాణ్యమైనటువంటి మొక్కలు కూడా ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వడం అనేది జరుగుతుంది దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా రైతులు కావాలనుకున్నట్టు రైతులు ఉద్యాన పరిశోధనా స్థలం మహానంది నుంచి కూడా వాళ్ళు సేకరించుకోవచ్చు మొక్కల నాటిన తర్వాత మనం ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇది గుబురుగా పెరిగేటువంటిది మొక్క దీనికి ఒక రెండు మూడు నెలల తర్వాత కూడా మొక్క నాటిన తర్వాత పెరిగిన తర్వాత ముందు కింద ఒక మూడు కాండాల వరకు మూడు నుంచి నాలుగు కాండాల వరకు వదిలేసి మిగతా కాండాలు అనేటువంటివన్నీ కూడా తీసివేయాలి భూమి నుంచి ఒకటి నుంచి ఒకటిన్నర అడుగు వరకు కూడా ఈ పక్క కొమ్మలు లేకుండా కత్తిరింపులు అనేటువంటిది చేయాలి ఇవి తర్వాత సంవత్సరంలో మనం అలాంటి కొమ్మలను మనం రెండు మూడు సార్లు కత్తిరింపులు చేసుకున్నట్లయితే ఈ కొమ్మలు బాగా లావుగా రావడం దృఢంగా రావడము అలాగే దానిపైన కొమ్మల సాంద్రత కూడా బాగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది వీటిపైన మనకి పలసాయం అంటే పళ్ళు వచ్చిన తర్వాత అవి నేలకు తాక్కోకుండా బాగా దృఢంగా ఉంటాయి కాబట్టి మంచి ఆరోగ్యమైనటువంటివి బాగా మనకు సైజ్ వచ్చేటువంటి కాయలు తీసుకోవడానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది కాబట్టి మనము తొలి దశలోనే అంటే మొదటి సంవత్సరంలోనే మనకు కనీసము ఐదారు సార్లు కానీ మనకు ఈ కత్తిరింపులు అనేటువంటి చే చేస్తున్నట్లయితే మొక్క ఏపుగా పెరుగోకుండా పొదలాగా పెరిగినప్పుడు మనకు ఈ అంటే కొమ్మల అనేటువంటిది ఎక్కువ వచ్చి కాయలు అనే ఎక్కువ తీసుకోవడానికి అనేటువంటిది అవకాశం ఉంటుంది అయితే పంటను ఏ అంటే ఎన్ని నెలల తర్వాత తీసుకోవాలి అనేటువంటి అంశానికి వచ్చినట్లయితే మనకు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పంట తీసుకోవడం అనేటువంటిది ముఖ్యము మనకు ఆరు నెలల నుంచి కూడా పూత రావడం అనేటువంటిది మొదలవుతుంది కాకపోతే మొక్కను పెరిగిన తర్వాత దాంట్లో శక్తి అనేటువంటిది వచ్చిన తర్వాత ఒకటిన్నర సంవత్సరం తర్వాత పంట తీసుకోవడం అనేటువంటిది ముఖ్యము దీని తర్వాత పంట మనకు ఏ సీజన్లో తీసుకుంటే మంచిది అంటే దానిమ్మకు భారతదేశంలో ఉండేటువంటిది కానీ మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో సంవత్సరం పొడవునా పుష్పించేటువంటి గుణం కలిగినటువంటిది అయితే మార్కెట్ డిమాండ్ను బట్టి మనకు ఉన్నటువంటి వర్షపాతము వాతావరణాన్ని బట్టి మూడు సీజన్లుగా మనం దీన్ని విభజించుకున్నాం దానినే బహార్ అని చెప్పేసి అంటారు దీనినే మృగ్ బహార్ అని హస్తబహార్ అని బహార్ అని చెప్పేసి దీని అంటారు అంటే మృగ్ బహార్ అంటే మనకు వర్షాకాలంలో తీసుకున్నటువంటి పంట అంటే కత్తిరింపులు అనేటువంటిది ఏప్రిల్ మే మాసాల్లో చేసుకున్నట్లయితే జూన్లో మనకు పూత వచ్చిన తర్వాత మనకు నవంబరు డిసెంబరుకు అంతా కూడా మనకు పంట కోతకు అనేటువంటిది వస్తుంది దీనినే మృగ్బహార్ అని చెప్పేసి అంటాం తర్వాత మనకు సెప్టెంబర్ నుంచి మొదలై పూత అక్టోబర్లో కాయలు ఏర్పడి మనకు మార్చి లేదా మొదటి వారం ఏప్రిల్లో కూడా కత్తిరింపులు జరిగేటువంటి వాటిని హస్తబహార్ అంటాం అలాగే జనవరిలో ఫిబ్రవరిలో పూతకు వచ్చేటువంటి వాటిని దానికి అంబ్యాబహార్ అని చెప్పేసి అంటాం అయితే బ్యాక్టీరియా తెగులు దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఏ తోటల్లో అయితే బ్యాక్టీరియా తెగులు అధికంగా ఉందో ఆ తోటల్లో హస్తబహార పంట అనేటువంటి తీసుకోవడమే చాలా ముఖ్యం ఎందుకంటే ఈ వర్షాకాలంలోకిన పంటను తీసుకున్నట్లయితే జూన్ జూలై మాసాల్లోకిన మనం పూత నియంత్రించుకొని మనము పంట తీసుకున్నప్పుడు ఏదైనా తెగులు బ్యాక్టీరియా తెగులు వ్యాపించినట్లయితే దీన్ని నియంత్రించడం చాలా కష్టం కాబట్టి మనకు హస్తబహార పంట తీసుకున్నట్లయితే అప్పుడుకున్నటువంటి ఉష్ణోగ్రతల వలన ఈ పంటపైన ఈ తెగుల బెడద కీటకాల బెడద కూడా తక్కువగా ఉంటుంది నాణ్యమైనటువంటి పళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులంతా ఇది గమనించి ఎక్కడైతే మనకు బ్యాక్టీరియా తెగులు ప్ర సమస్యగా ఉందో అలాంటి ప్రాంతాల్లో హస్తబహార పంటకు పోవడమే ముఖ్యం అలాగే ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకున్నట్లయితేనే మంచిది ఎందుకంటే బ్యాక్టీరియా తెగులు తీవ్రత అనేటువంటిది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తొలి మనకు నాటుకున్న తర్వాత మనకు వేపపిండి కానీ ఎరువు కానీ వర్మీ కాంపోస్ట్ అనేటువంటిది ఈ ఎరువులనే ఉంచుకోవాలి తర్వాత మనకు ఆరు నెలల తర్వాత నత్రజని బాస్ఫరము పొటాషియ ఇచ్చేటువంటి ఎరువులను మనం ఉపయోగించుకోవచ్చు ఆరు నెలలు దాటిన తర్వాత రెండు వందల యాభై గ్రాములు డిఏపి అలాగే అరకిలో వరకు కూడా మనకు వేపపిండి అలాగే రెండు వందల గ్రాముల వరకు కూడా రెండు వందల గ్రాముల నుంచి ఐదు వందల గ్రాముల వరకు కూడా వర్మి కాంపోస్ట్ ఎరువున ఉపయోగించుకోవచ్చు తర్వాత మనకు ఉన్నటువంటిది ఒకటో సంవత్సరంలో మనకి ఎరువులు దాని చూసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాముల వరకు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులను నూట ఇరవై ఐదు గ్రాముల వరకు బాస్ఫరాన్ ఇచ్చేటువంటి ఎరువులను అలాగే నూట ఇరవై ఐదు గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను మనం ఉపయోగించుకోవాలి అట్లాగే ఈ ఇదే మోతాదు అనేటువంటిది ఒకటి రెండు సంవత్సరాల తర్వాత చేసుకోవాలి మూడో సంవత్సరంలో మనకు కాయలు ఏర్పడటం జరుగుతుంది కాబట్టి అప్పుడు మనకు ఐదు వందల గ్రాముల వరకు నత్రజని ఇచ్చేటువంటి ఎరువులను అలాగే నూట ఇరవై ఐదు గ్రాముల వరకు బాస్ఫరాన్ని ఇచ్చేటువంటి ఎరువులను అలాగే నూట ఇరవై ఐదు గ్రాముల వరకు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను ఉపయోగించుకోవాలి నాలుగో సంవత్సరంలో మనకు ఐదు వందల గ్రాములు నత్రజని నూట ఇరవై ఐదు గ్రాములు బాస్ఫరం ఇచ్చేటువంటి ఎరువులను తర్వాత రెండు వందల యాభై గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను ఉపయోగించుకోవాలి ఐదు సంవత్సరాల తర్వాత ఉండేటువంటి వాటికి మనకు ఆరు వందల ఇరవై ఐదు గ్రాములు నత్రజని రెండు వందల యాభై గ్రాములు బాస్ఫరం ఇచ్చేటువంటి ఎరువులను తర్వాత రెండు వందల యాభై గ్రాములు పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను మనం ఉపయోగించుకున్నట్లయితే మంచి ఫలసాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి